మార్గం సాహిత్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు మార్గం కృష్ణమూర్తి. మీ దగ్గర పుట్టిన తేదీ, సమయం మరియు పుట్టిన స్థలం ఉన్నట్లయితే మీకు మీరే సులువుగా మీ యొక్క రాశి, నక్షత్రం, లగ్నం, తిథి, వారం, జన్మ మహాదశ అన్నీ సులువుగా తెలుసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ను ఆన్లైన్ జ్యోతిష్.com లో ఉచితంగా పొందవచ్చు. దీని ఫౌండర్ ఓనరు పండిట్ ఎస్కే శర్మ గారు. దీనిని మీ దగ్గరున్న సెల్యులర్ నుండి కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ సిస్టమ్ల ద్వారా కానీ తెలుసుకోవచ్చు. ముందుగా గూగుల్ సెర్చ్లో ఫేస్ బార్లో www.onlinejyotish.com అని టైప్ చేయాలి. టైప్ చేసి ఎంటర్ చేస్తే ఇట్లా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఫ్రీ ఆస్ట్రాలజీ అని కనబడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్ తెలుగు వర్షన్ వస్తుంది. దాంట్లో జాతక చక్రాన్ని క్లిక్ చేయాలి. చూసారు కదా, ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. కొంచెం డౌన్కి వస్తే ఇక్కడ మీరు మీ పేరును ఎంటర్ చేయాలి. పురుషుడైతే పురుషులు, స్త్రీ అయితే స్త్రీ ఉంచాలి. ఇక్కడ నేను పురుషుని తీసుకున్నాను. అతని పేరు వినీత్. డేట్ ఆఫ్ బర్త్ 27/11/1997. సో ఇక్కడ నేను వినీత్ని ఎంటర్ చేశాను, డేట్ ఎంటర్ చేశాను. తర్వాత నవంబర్ కాబట్టి నవంబర్ ఉంచాను. 1997 ఎంటర్ చేశాను. చూసారు కదా. ఆ తర్వాత సమయం వచ్చేసి 10:30 AM. సో 10:30 AM ఫస్ట్ 10 తీసుకున్నాను. తర్వాత మినిట్స్ 30 మినిట్స్ చేంజ్ చేశాను ట్యాబ్. ఆ తర్వాత మనం పుట్టిన స్థలము టైప్ చేయాలి. మళ్ళీ అతను హనుమకొండలో జన్మించాడు కాబట్టి హనుమకొండ టైప్ చేశాను. సో హనుమకొండను క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఇక్కడ దక్షిణ భారతము, ఉత్తర భారతం అడుగుతుంది. మనది మొత్తం దక్షిణ భారతం కాబట్టి నేను దక్షిణ భారతం సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత సబ్మిట్ చేశాను. సో చేస్తే ఇలా మనకు జన్మ వివరాలు వస్తాయి. ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకసారి ఆ డేట్ ఆఫ్ బర్త్ మనం రాంగ్ ఎంటర్ చేస్తే ఇన్ఫర్మేషన్ అంతా రాంగ్ అవుతుంది. ఇప్పుడు పంచాంగ వివరాలు క్లిక్ చేశాను. దాంట్లో మనకు అన్ని వివరాలు తెలుస్తుంటాయి. ఏ సంవత్సరం, హిందూ సంవత్సరం ఏంటిది, ఆయనం ఏంటిది, ఋతువు ఏంటిది, మాసం ఏంటిది, తిథి ఏంటిది, వారం వచ్చేసి గురువారము, నక్షత్రం పాదము, స్వాతి నక్షత్రం ఒకటో పాదము, తర్వాత రాశి తులారాశి, దశ వచ్చేసి రాహు మహాదశ. చూసారు కదా, ప్రతి ఒక్కటి కూడా మనకు సులువుగా అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు మనం లగ్నం తెలుసుకోవాలి. దీన్ని రెండు విధాలుగా తెలుసుకోవచ్చు. డైరెక్ట్గా భావస్థితికి వెళ్ళండి. భావస్థితిలో లగ్నం ఎక్కడుంది, మకర రాశిలో ఉంది. చూసారు కదా, లగ్నం మకర రాశి ఉంది. అలానే లగ్న నవంశ కుండలిని ట్యాబ్ను క్లిక్ చేస్తే మనకు రాశిచక్రాలు వస్తాయి. సో రాశిచక్రంలో లగ్నకుండలి దీన్ని అంటారు, D1. దీంట్లో లా ఉంటుంది. ఎక్కడ లా ఉంటుందో అది రాశి అని చెప్పుకోవాలి మనము. ఇక్కడ మకర రాశిలో లా ఉంది. వరుస సంఖ్యలో 10వ భావం. సో 10 మకర రాశి అని గుర్తించాలి. అర్థమైంది కదా. వీడియోను తప్పకుండా లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు మరియు షేర్ చేయగలరు. అలానే బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ను యాక్టివేట్ చేసుకోగలరు. ధన్యవాదాలు.